విశాఖ జిల్లా గాజువాక కళింగ కోమటి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో తమకు ఒక కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకునేందుకు తగిన స్థలాన్ని మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు. గాజువాకలో సుమారు 1500 కళింగ కోమటి కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. తమ అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తగిన స్థలం మంజూరు చేయాల్సిందిగా వీరంతా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు లాడి కిషోర్ కుమార్, గాజువాక అధ్యక్షులు లాడి ఈశ్వరరావు, ముఖ్య కార్యదర్శి సాయిరామ్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కళింగ వైశ్య లేదంటే కళింగ కామెడీ సంఘానికి సంబంధించిన అందరూ కూడా దానికి సంబంధించిన మాట్లాడు కూడా వచ్చి దీన్ని ఈరోజు దిగ్బంధం చేశారు. దిగ్బంధం ఈ కళింగ వైశ్యాలకు సంబంధించిన ముఖ్య ప్రతినిధులందరూ వచ్చి ఈరోజు వాళ్ళ పేద ప్రజలందరికీ కూడా సామాజిక భవనం లాంటి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు శుభకార్యాలన్నీ చేసుకోవడానికి వీలుగా ఒక స్థలాన్ని కేటాయించమని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారి ద్వారా రికమెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులకు రికమెండ్ చేస్తూ మాకు సరైన స్థలాన్ని ఈ ఉన్న ప్రాంతంలో గాజువాక ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాజువాక తహసీల్దార్ గారి కార్యాలయానికి ఈ యొక్క కళింగ వైశ్య కామెడీ సంక్షేమ సేవా సంఘం గాజువాక అధ్యక్షులు లాడి ఈశ్వరరావు, నేను మరియు ఆంధ్రప్రదేశ్ కళింగ కామెడీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్ష వర్యులు మరి కార్యవర్గ సభ్యులను ఈ యొక్క ఎంఆర్ఓ గారికి కలవడానికి వచ్చామండి. దీని ముఖ్య ఉద్దేశము మేము గాజువాకలో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ నుండి కూడా పునాదిరాలు వేసిన నుండి కూడా మా యొక్క కళింగ వయస్సులు పేద కళింగ వయస్సులు చాలామంది గాజువాకలో నివాసం ఉంటున్నాము. మాకంటూ ఒక సామాజిక భవనం కానీ కమ్యూనిటీ హాల్ కానీ వివాహాలు మరియు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా